నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన లోకేష్ సమస్యలపై ఆరా, ప్రతిపక్షంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వెల్లడి. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేస్తున్న అధికారులు, విగ్రహాలకు ముసుగులు, ఫ్లెక్సీల తొలగింపు. కొన్నూరులో పర్యటించిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్, అక్రమ మైనింగ్ తవ్వకాల పరిశీలన, సర్కార్ తీరుపై మండిపాటు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం. ఇడుపులపాయి నుంచి సీఎం జగన్ ప్రారంభిస్తారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ అధినేత చంద్రబాబు జీవితం అంతా అభద్రతాభావమే. మూడు పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరన్న మంత్రి అంబటి. కొద్ది వారాలలో తూర్పులో వైసీపీ కనుమరుగు, తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ వ్యాఖ్యలు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలను కలుసుకుంటూ స్థానిక సమస్యలపై ఆరా తీయడంతో అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారానికి తీసుకోబోయే చర్యలను వారికి వివరిస్తున్నారు. కృష్ణానది పక్కనే ఉన్న తాడేపల్లి వాసులకు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదని, ప్రతిపక్షంలో ఉన్న 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు లోకేష్ వివరించారు. ఫోన్ బటన్, స్క్రీన్, బ్యాటరీ, కెమెరా, అన్ని మాడ్యూల్స్ మేము చూసాం. ఆ మొత్తం ఎక్కువ సిస్టమ్ విత్ ఇన్ 100 కిలోమీటర్స్ తీసుకొస్తేనే సక్సెస్ అయింది. యాజ్ ఫార్ ఎస్ ఐటీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ట్రస్ట్ ఏరియా విల్ బి వైజాగ్, దర్ ఇస్ నో సెకండ్ థాట్. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మంగళగిరికి వచ్చిన అమరావతి సెకండ్ స్టేట్, మంగళగిరికి వచ్చి కదా నేను ఆలోచించేది, ఇక్కడ స్వర్ణ కార్లు ఎక్కువ గోల్డ్ స్ట్రీట్స్. ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం పద్మశాలిలో మగ్గాల పైన లేరు, అందరూ స్వర్ణకారులు. దాదాపు 30,000 మంది ఆ వృత్తి పైన ఆధారపడ్డారు. ఎట్లయితే టాటాతో ఒప్పందం కుదిరించుకుని తన్నీరాన్ని తీసుకొచ్చారో, ఐ నౌ వాంట్ టు బ్రింగ్ ఆల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ గోల్డ్, అంటే జాయ్ లుకాస్, తనేష్, వీళ్ళందరూ తీసుకొచ్చి ఒక గోల్డ్ ఎస్సీ సెట్ చేద్దాం. చేసి ఇక్కడ వీ వాంట్ టు కంప్లీట్లీ క్రియేట్ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ. సార్వత్రిక ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. నగరంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలు ముసుగులతో కప్పివేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ నాయకుల చిత్రపటాలను తొలగించారు. ఎన్నికల కోడ్ను అమలు చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. నగరంలో రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దళితుల ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ గ్రావెల్ త్రవ్వుకోవడానికి ఎమ్మెల్యే కిలారి రోసయ్యకు అనుమతులు ఎవరిచ్చారు? అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వించడానిక ప్రజాప్రతినిధిగా తమరు గెలిపించింది, ఎక్కువ దోపిడీలు చేశారన ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్ ఇచ్చారు అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రతో కలిసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ త్రవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి 30 లక్షల చొప్పున
స్థానిక ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయని పాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవేనని, మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మండలంలో ప్రతి ఎకరా అక్రమ త్రవ్వకానికి 30 లక్షల చొప్పున వసూలు చేయడమే కాక గడిచిన 4.5 ఏళ్లలో 2100 కోట్లను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని ఆరోపించారు. స్థానికంగా జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణా వల్ల పంట పొలాలే కాదని, మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ ఉగ్రాల సీతారామయ్య, సెలపాడు, వీరనాయనిపాలెం తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ సైకిల్ గుర్తుకోటి సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించమని మీ ఆశీర్వాదం కోసం మీ ఇంటి ముందుకే వచ్చేసి ఉన్నారు కావున అందరూ కూడా మీ యొక్క ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తు మీద వేసి మన నరేంద్ర కుమార్ గారిని, మన చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజారిటీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. మార్చి 27 నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, అప్పిరెడ్డి, మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు. సిద్దం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుందన్నారు. ప్రొద్దుటూరులో మేమంతా సిద్దం తొలి సభ జరుగుతుందని తెలిపారు. విశ్వసనీయతకు మారుపేరుగా ఈ 5 ఏళ్లలో సీఎం జగన్ పాలన చేశారని సజ్జల చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే, కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. యాత్రలోనే హాలిడేస్ వచ్చినా, పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు. ఆయన షెడ్యూల్ కూడా, ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారు చేయింది. ఇందులో 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి, ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 3:30 తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో. అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో, అభిమానులతో. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, అంచనాలకు మించి కూడా హాజరవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయిదైనా ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది. రానున్న కొద్ది రోజులలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగవుతుందని టీడీపీ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి నసీర్ అహ్మద్ తెలిపారు. ప్రజాగలం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో నసీర్ సిటీ న్యూస్ ఇంటర్వ్యూలో పలు విశేషాలు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మేకపోతు గంభీరమండి. 175కి 175 స్థానాలు గెలుస్తామన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారో ఒకసారి ప్రజలకు చెప్పాలి. అతను నిజంగా తన పరిపాలన మీద కానీ, తను చేసినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి మీద కానీ ప్రజల దగ్గరికి నిర్భయంగా, మొహమాటం లేకుండా, భయం లేకుండా వెళ్ళేటువంటి సత్తా ఉంటే ఎందుకని ఈ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు మారచారో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు అధికార పార్టీకి భయపడో, లేకపోతే కొంతమంది వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి ఎక్కడ పోతుందో అని చెప్పి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్నటితో నోటిఫికేషన్ వచ్చింది, ప్రజలందరూ స్వచ్ఛందంగా 1x1 జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక 10-15 రోజుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నా, నెక్స్ట్ 10 రోజుల తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపికి ముఖ్య నాయకులు కూడా మిగిల్చేటువంటి పరిస్థితులు లేదు. రేపటి రంజాన్ వేళలు సహరీ 4:56 ఇఫ్తార్ సాయంత్రం 6:34.
చిలకలూరుపేటలో నిర్వహించిన మూడు పార్టీల సభ అతి ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జీవితం అంతా అభద్రతా భావంతో బతుకుతున్నారని అన్నారు. ప్రజాగళం సభలో మైక్ను కూడా సరిచేసుకోలేని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. సీఎం జగన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, టీడీపీ బీజేపీ జనసేన సభలను రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ విజయడంక మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపులేటర్, ప్రజానాయకుడు కాదు. అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. మోడీ గారిని మీరేమన్నారు, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారు, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సిన మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరు ఎవరు ఏం మాట్లాడారో నేను విపులంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం. అధిక బరువు గుండె ఊపిరితిత్తులకు ఎలాంటి హాని చేస్తుందో అలాంటి హాని మోకాళ్లకు కూడా చేస్తుందని సాయి భాస్కర్ హాస్పిటల్ ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అతి క్లిష్టమైన రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ను డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తిరువూరు మండలం గంపలగూడెంకు చెందిన మురళీకృష్ణ మోకాలు పూర్తిగా అరిగిపోయి హైపర్ ఎక్స్టెన్షన్ తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కు వచ్చినట్లు చెప్పారు. మురళీకృష్ణకు అధునాతన రోబోటిక్ విధానం ద్వారా మోకాలు మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మోకాలు మార్పిడి చేసుకున్న వ్యక్తి 15 రోజుల్లోనే సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలతో జాయింట్ రీప్లేస్మెంట్ ను 100% విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోబోటిక్ టెక్నాలజీ ఖచ్చితంగా వాడాల్సినటువంటి కేసుల్లో మనం చూసినట్లయితే మురళీకృష్ణ గారి కేసు ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్. అంటే రోబోటిక్స్ ఎంత మనకి అడ్వాంటేజ్ చేస్తుందంటే, ఇంత పర్సనాలిటీ ఉన్న పేషెంట్కి మనం 100% యాక్యురసీగా కానీ జాయింట్ కానీ కూర్చోబెట్టకపోతే ఆ బరువు మోయటం కానీ ఆ డైరెక్షన్స్ కానీ అవి చూసినప్పుడు ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవాళ రోబోటిక్స్ ఎక్కడ మనకు ఉపయోగపడిందంటే, ముందుగానే సీటీ స్కాన్ తీసుకోవడం మూలంగా రోబోటిక్ ఫీడ్ చేసిన తర్వాత ఈ 18 ఏళ్ల చరిత్రలో 30 డిగ్రీస్ హైపర్ ఎక్స్టెన్షన్, అంటే ఆల్మోస్ట్ కాలు ఒక విల్లులాగా వెనక్కి వంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి 33 డిగ్రీస్ ఆఫ్ హైపర్ ఎక్స్టెన్షన్ ఉన్న ఈ జాయింట్ని కరెక్ట్ చేయాలంటే ఆ కట్స్ ఎంత క్లియర్గా తీసుకోవాలి, ఆ కట్స్ క్లారిటీగా తీసుకోవడం మూలంగా ఆ గ్యాప్స్ని అడ్జస్ట్ చేయడానికి మానవ మాతృలు మన కళ్ళతో చూసి చేసేటువంటి 90-95% యాక్యురసీ కంటే బట్ ఈ పేషెంట్లో 100% ఇవ్వాలి. కొంచెం తేడా వచ్చినటువంటి కూడా ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువ ఉండే కేసులో యు ఆర్ డెఫినెట్లీ డన్ ఎ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఇన్ ఎ హైపర్ ఎక్స్టెన్షన్ వాల్గస్ కేసు అంటారు దీన్ని. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ది కేంద్రంగా చేయడమే జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్య ఉద్దేశమని పార్లమెంట్ అభ్యర్థి మంచాల సుశీలరాజు అన్నారు. నగరంలోని అమరావతి రోడ్లో గల జయ భారత్ నేషనల్ పార్టీ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన
మీడియాతో సుశీల్ రాజ్ జోషి రంగనాథ్ మాట్లాడారు. జయభారత్ నేషనల్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా చెరుకుపల్లి జోషి రంగనాథ్ను నియమించినట్లు తెలిపారు. తమ పార్టీ విధి విధానాలు ప్రజలకు తెలియజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ ఎన్నికల సింబల్ టార్చ్ లైట్ అని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు టార్చ్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా, విభజన హామీలపై తమ గళం వినిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జయభారత్ నేషనల్ పార్టీ సభ్యులు హరీష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ టార్చ్ లైట్ ఏ విధంగా అయితే ప్రజల జీవితాన్ని వెలుగులో నింపుతుందో, మా పార్టీ కూడా ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని పరిష్కరించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుందని మేము తెలియజేస్తున్నాము. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అలాగే మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుశీల్ రాజా మంచాలని నేను పార్టీ యొక్క సమస్యలపైన నిరంతరం పోరాడతానని, అలాగే ఆంధ్ర రాష్ట్ర విభజన హామీలను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా, అలాగే ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కుని ప్రజలకు తీసుకురావాలని, దానికోసం ఎంతగానైనా పోరాడతానని పార్లమెంట్ సాక్షిగా ఈరోజున ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదాని నీరుగార్చిన అంశం మనం చూసాము. అలాంటిది జరగకుండా ఫ్యూచర్లో పార్లమెంట్కి నన్ను పంపిస్తే ప్రత్యేక హోదా కోసం అక్కడ అవసరమైన పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొస్తానని తెలియజేస్తూ, అరండల్పేట అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో 29వ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 16వ తేదీన కలశ స్థాపన, మండపారాధన, అఖండ దీపారాధనతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 27వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ తెలిపారు. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ధాన్యలక్ష్మి కళ్యాణంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 27వ తేదీన విద్యారణ్య భారతీస్వామి ఆధ్వర్యంలో పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ నెల 27వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 16వ తారీఖున కలశ స్థాపన చేసుకొని మరి 17వ తారీఖున సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం పూర్తి చేసుకొని నిన్న అష్టలక్ష్మిలో మొదటి అమ్మవారి అయినటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి కళ్యాణం, ఈ రోజున ధాన్యలక్ష్మి, తదుపరి ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ముఖ్యంగా పాల్గొన్న పూర్ణిమ ధనలక్ష్మి కళ్యాణం నాడు జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీస్వామి వారు ఇచ్చేస్తున్నారు. 27వ తారీఖున మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది, కావున భక్తులందరూ ఇచ్చేసి కళ్యాణాలు తిలకించి అమ్మవారి యొక్క పెద్ద ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. బ్రాహ్మణ యోచైతన్య సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు తాడేపల్లి విజయకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పౌరోహిత్య సంఘాల నాయకులు, బ్రాహ్మణ పెద్దలు భారీగా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని విడదల రజనీని కలిశారు. ఈ సందర్భంగా వారు విడదల రజనీ గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని మద్దతు తెలిపారు. అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చి శాల్వా కప్పి పూలతో దీవించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం చెందారు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు వారి అకాల మరణానికి చింతిస్తూ వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మీయ మిత్రుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఎల్లప్పుడూ ఆత్మీయంగా పలకరించే వ్యక్తి ఇక లేరు అనే వార్త ఆందోళనకు గురిచేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువ చేయడానికి చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేస్తూ చివరి క్షణం వరకు కూడా పార్టీ కోసమే ఆలోచించే అరుదైన నాయకుడు గుంటుపల్లి నాగేశ్వరరావు అని అన్నారు. కమిషనర్ కీర్తి, నగరంపాలెం, కన్నవాయితోట, రైల్పేట, నార్త్ సెంటర్, కొత్తపేట, వసంతరాయపురం, శారదా కాలనీ, సంజీవయ్య నగర్, నెహ్రూ నగర్లోని పలు ప్రాంతాలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు తొలగించిన వాటిని సరైన అనుమతి లేకుండా ఏర్పాట్లు చేయకూడదని హెచ్చరించారు. కొరటిపాడులో కళ్యాణ సీతారామస్వామివారి నూతన దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
మార్చి 20న కళ్యాణ సీతారామస్వామి విగ్రహాలతో పాటు జీవధ్వజ ప్రతిష్ట జరగనుంది. ఈ సందర్భంగా చేపట్టిన విశేష పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా రైతు సోదరులు మార్కెట్ యార్డ్ నందు తమ ఎండుమిర్చిని అమ్ముకుని నగదు రూపంలో తీసుకుని వెళ్తున్నప్పుడు కమిషనర్ వ్యాపారం నుండి తప్పనిసరిగా తక్ పట్టీని పొంది సంబంధిత నగదును తీసుకువెళ్లవలసిందిగా ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులను సూచించారు. కమిషనర్ కీర్తి ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై అందిన అర్జీల పరిష్కారంపై పశ్చిమ నియోజకవర్గ ఆర్వో అదనపు కమిషనర్ కె రాజలక్ష్మితో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు అర్జీలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన లోకేష్ సమస్యలపై ఆరా, ప్రతిపక్షంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని వెల్లడి. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేస్తున్న అధికారులు, విగ్రహాలకు ముసుగులు, ఫ్లెక్సీల తొలగింపు. కొన్నూరులో పర్యటించిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అక్రమ మైనింగ్ తవ్వకాల పరిశీలన, సర్కార్ తీరుపై మండిపాటు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం. ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ ప్రారంభిస్తారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ అధినేత చంద్రబాబు జీవితం అంతా అభద్రతా భావమే. 3 పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరన్న మంత్రి అంబటి. కొద్ది వారాలలో తూర్పులో వైసీపీ కనుమరుగు, తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ వ్యాఖ్యలు. నమస్కారం.